హాయ్ డియర్ ఎవరీవన్, అడ్డా 247లో డిస్కౌంట్ రావాలంటే క్యాపిటల్ Y217 కొడిపిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. భవ్యపతం బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. స్పెషల్ జనరల్ అవేర్నెస్ బ్యాచ్. దీంట్లో దీని కొరకు అడ్డా 247.com కి వెళ్ళి అక్కడ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత సర్చ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అని సర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు పర్చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1199 515 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇది భవ్యపతం అనేది స్పెషల్ బ్యాచ్ ఫర్ ద జనరల్ అవేర్నెస్. దీంట్లో మనకు బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంకుకు అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంటుంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద 2 green projects టు బి బిల్డ్ ఇన్ ద కొలాబరేషన్ విత్ ద యూయూ కంట్రీస్ అన్నాడు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వర్చువల్గా 2 green projects అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరి కొలాబరేషన్తోనే అంటే విత్ కొలాబరేషన్ ఈయూ కంట్రీస్. ఈయూ కంట్రీస్ అంటే ఒకటి ఏంటంటే డచ్ కంపెనీ, యూరోపియన్ యూనియన్కి అయిన డచ్ కంపెనీ, ఇంకోటి ఏంటంటే జర్మనీ కంపెనీతోనే రీసెంట్గా కొలాబరేట్ కావడం జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రెండు కంపెనీస్, డచ్ కంపెనీస్ అండ్ యూరోపియన్ యూనియన్ కంపెనీస్ ఒక రెండు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దీని కింద సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే అవుట్ ఆఫ్ 2 projects ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తుండ్రు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దీని కింద డచ్ కంపెనీ దగ్గర 26 crores అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 26 crores ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల దగ్గర వెస్ట్ బెంగాల్ ఈ ప్రాజెక్ట్ వల్ల వెస్ట్ బెంగాల్లో దగ్గర 5 lakhs jobs అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. డచ్ కంపెనీ స్టార్ట్ చేసే డచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది డచ్ కంపెనీ 26 crores వెస్ట్ బెంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దానివల్ల ఎస్ఎంఈ స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది గ్రోత్ జరుగుతుంది. గ్రోత్ చేయడం వల్ల దాదాపు ఏంటంటే దగ్గర 5 లక్షల మందికి జాబ్స్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ ఏం స్టార్ట్ చేస్తుందంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జర్మనీ. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎవరి సహకారంతో వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్ చేయడం జరుగుతుందంటే జర్మనీ కంపెనీ. ఇట్ ఈస్ జర్మనీ కంపెనీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అని చెప్పడం జరిగింది. ఒక యూరోపియన్ కంపెనీ, డచ్ అనేది డచ్ కంపెనీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది జర్మనీ కంపెనీస్తో స్టార్ట్ చేయబడ్డ సోలార్ పవర్, జర్మనీ కంపెనీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ల దగ్గర 1200 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. 1200 crores దీనివల్ల దగ్గర వెస్ట్ బెంగాల్లో 350 మిలియన్స్ యూనిట్స్ సోలార్ పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ల 1200 crores ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫర్ ఇయర్ 350 మిలియన్స్ యూనిట్స్ల పవర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా చాలామందికి జాబ్స్ అనేది క్రియేట్ చేయడం, జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ వర్చువల్గా 2 green projects స్టార్ట్ చేసింది. ఒకటి సస్టైనబుల్ డెవలప్ ప్రాజెక్ట్, ఇంకోటి ఏంటంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్. మెయిన్గా ఏంటంటే ఉపాధి కల్పించడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ 2 projects యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ యాజ్ లాంచ్డ్ ద వీడియో కేవైసీ ఫెసిలిటీ ఫర్ ద సేవింగ్ సాలరీ అకౌంట్ ఆఫ్ పర్సనల్ లోన్. సేవింగ్ అకౌంట్ ఫర్ ద సేవింగ్ అండ్ సాలరీ అకౌంట్ ఫర్ అండ్ పర్సనల్ లోన్స్, పర్సనల్ లోన్స్ కానీ లేకపోతే సాలరీ అకౌంట్ కానీ అండ్ సేవింగ్ కానీ రీసెంట్గా కేవైసీ, వీడియో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, డైరెక్ట్ డిజిటల్ రూపంలో కస్టమర్తోని అప్రోచ్ అయ్యి కస్టమర్తో మాట్లాడి వాళ్ళకు సేవింగ్ అకౌంట్ కానీ సాలరీ అకౌంట్ కానీ పర్సనల్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే HDFC కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్. కేవైసీ ఏంటంటే నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ కింద బ్యాంక్ ఏం చేస్తుందంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్ యొక్క ఐడి ప్రూఫ్ తీసుకుంటుంది అండ్ అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటుంది అండ్ ఫోటోకాపీ తీసుకొని వాళ్ళకు సేవింగ్ అకౌంట్ కానీ సాలరీ అకౌంట్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ కార్పొరేషన్ HDFC. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటుందంటే ముంబై. కోటక్ మహీంద్ర హెడ్ క్వార్టర్ కూడా ముంబై. ICICI ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటుంటారు, దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ముంబై.
అండ్ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ అంటే ముంబై. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఏంటంటే ముంబైలోనే ఉండడం జరిగింది. మనకు తెలిసిందే ముంబై ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. ముంబైకి నిక్ నేమ్ ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అనడం జరుగుతుంది. ఏది ముంబైని ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అస్సాం సీఎం సర్వానంద సోనోవాల లాంచ్డ్ ద ముఖ్యమంత్రి గ్రామ్య పరివహన్ అచోని అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద వెహికల్ టు ఇట్స్ ద బెనిఫిషియర్స్ రీసెంట్గా అస్సాం సీఎం యొక్క సర్వానంద సోనోవాల ముఖ్యమంత్రి గ్రామ్య పరివహన్ అచోని స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దేనికంటే డిస్ట్రిబ్యూటెడ్ ద వెహికల్స్ దగ్గర దగ్గర 10,000 విలేజెస్ ఫస్ట్ ఫేజ్లో 10,000 విలేజెస్లో ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్లకు లైట్ వెహికల్ మోటార్ వెహికల్ ఏంటంటే వాళ్లకు 25% సబ్సిడీతోనే దీనికి ఇవ్వడం, లైట్ వెయిటర్ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే బెనిఫిషియర్స్కి. ప్రతి ఒక్క దాదాపు 10,000 విలేజెస్లో ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఒక పర్సన్ ఎన్నుకుంటుంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే లైక్ ఎమర్జెన్సీ సర్వీస్ల అంబులెన్స్గా దాన్ని వాడడం కానీ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం కానీ జరుగుతుంది. ప్రతి విలేజ్ నుంచి ప్రతి విలేజ్కి ఒక పర్సన్స్కి అనేది దాన్ని లైట్ మోటార్ వెహికల్ అనేది వాళ్ళకు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆయన లైట్ మోటార్ వెహికల్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి విలేజ్ నుంచి ఇతర ప్రదేశాలకు కనెక్ట్ చేయడానికి, మెయిన్గా విలేజెస్ని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడానికి దీని కింద వెహికల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 26,000 విలేజెస్కి ఈ సబ్సిడీ వెహికల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలా, కాకపోతే ఫస్ట్ ఫేజ్లో 10,000 విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. వాళ్లకు 25% సబ్సిడీతోని వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. దీని కొరకు రీసెంట్గా 100 crores అనేది ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఎవరంటే అస్సాం చీఫ్ మినిస్టర్ సర్వానంద సోనోవాల్. వరల్డ్ మేరీటైమ్ డే 2020 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే September 24th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ మేరీటైమ్ డే. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సముద్రయానాన్ని రక్షించడం కానీ, ఓకేనా, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఏంటంటే ఇల్లీగల్ ట్రేడింగ్ అనేది జరగకుండా వరల్డ్ మేరీటైమ్ డే September 24th రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మేరీటైమ్ డే. వరల్డ్ మేరీటైమ్ యొక్క సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ అనేది దీని యొక్క వరల్డ్ మేరీటైమ్ యొక్క థీమ్. మెయిన్గా ఏంటంటే సేఫ్టీ ఆఫ్ లైఫ్ టు ఎట్ సీ. యాక్చువల్గా మెయిన్గా సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ మెయిన్గా ఏంటంటే సేఫ్టీ ప్రొవైడ్ చేయడం, లైఫ్కి భద్రత కల్పించడం అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజంటే ఆన్ వరల్డ్ మేరీటైమ్ డే. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే September 24th. వి సెలబ్రేట్ చేయడం అంత September 24th. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది 2020 ఉమెన్స్ ఇటాలియన్ ఓపెన్స్ టెన్నిస్ టోర్నమెంట్? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది ఉమెన్స్ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్? ఎవరు విన్ కావడం జరిగిందంటే రీసెంట్గా మీకు తెలిసిందే సిమోనా హెలెప్. రొమేనియాకు సంబంధించిన సిమోనా హెలెప్ రీసెంట్గా విన్నర్ ఆఫ్ ది ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్. రీసెంట్గా ఇది రోమ్లో జరిగింది. ఉమెన్స్ అయితే సిమోనా హెలెప్, రొమేనియాకు సంబంధించిన వ్యక్తి. రన్నర్ అయితే కరోలినా ప్లిస్కోవా. ఈమె రన్నర్, సీఈస్ ద రన్నర్. సి బిలాంగ్స్ టు సిజెక్ రిపబ్లిక్. ఏ కంట్రీకి చెందిన ఆమె అంటే సిజెక్ రిపబ్లిక్. మెన్స్లో అయితే విన్నర్ ఎవరంటే నవోక్ జోకోవిచ్. ఈయన సెర్బియాకు చెందిన నవోక్ జోకోవిచ్ ఈజ్ ద మెన్స్ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ విన్నర్. ఉమెన్స్ అయితే సిమోనా హెలెప్. ఒకవేళ రన్నర్ ఎవరంటే మెన్స్లో రన్నర్ ఎవరంటే డియాగో. ఈయన ఏంటంటే అర్జెంటీనాకు సంబంధించిన వ్యక్తి. రన్నర్ డియాగో స్క్వార్చ్మెన్ అనేది ఈయన రన్నర్ ఆఫ్ ది ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ విన్నర్ నవోక్ జోకోవిచ్. ఉమెన్స్లో అయితే సిమోనా హెలెప్ అండ్ రన్నర్ అయితే ఉమెన్స్లో కరోలినా ప్లిస్కోవా. సురేష్ అంగాడి మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ద రైల్వేస్ ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్స్ టు డైడ్ ద COVID-19. మీకు తెలిసింది ఏంటంటే సెంట్రల్ మినిస్టర్, ఇంతవరకు ఏ సెంట్రల్ మినిస్టర్ కూడా చనిపోలే. ఓకే, నేను ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్
ఫస్ట్ సెంటర్ మినిస్టర్ కర్ణాటకకు సంబంధించిన సురేష్ అంగాడి, మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇండిపెండెంట్ రైల్వే, యాక్చువల్గా రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్, కాకపోతే స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సురేష్ అంగాడి. ఈయన బెహగావి, కర్ణాటకకు సంబంధించిన బెహగావి కాన్స్టెన్స్, ఈయన కాన్స్టెంట్ ఏంటంటే బెహగావి కర్ణాటక. ఈయన 2004 నుంచి 2019 వరకు 4 times లోక్సభ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. 2004, 2009 అండ్ 2014, 2014, 2019 4 times కూడా లోక్సభ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. ఫ్రమ్ బెహగావి కాన్స్టెన్స్, అది ఎక్కడంటే కర్ణాటక. ఆయుష్ మినిస్ట్రీ NMPP సైన్డ్ MOU విత్ ద హెర్బల్ ఇండస్ట్రీ బాడీస్ టు ప్రమోట్ ద మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్స్. రీసెంట్గా ఆయుష్ మినిస్ట్రీ అనేది NMPPతో సైన్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద హెర్బల్ ఇండస్ట్రీ బాడీస్ టు ప్రమోట్ ద మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్స్. మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్స్ కూడా రీసెంట్గా ఆయుష్ మినిస్ట్రీ అనేది NMPPతోని టైప్ కావడం జరిగింది. దీని కింద ఆయుష్ మినిస్ట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ల తులసి ప్లాంట్స్ కానీ లేకుంటే అశ్వగంధ ప్లాంట్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మెడిసినల్ ప్లాంట్ అనేది కల్టివేట్ చేయడానికి రీసెంట్గా లైక్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, కరోనా వైరస్ సందర్భంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మెడిసినల్ ప్లాంట్ని కల్టివేషన్ కొరకు ప్రోత్సహించడానికి రీసెంట్గా ఆయుష్ మినిస్ట్రీ NMPPతోని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావడం జరిగింది. దీని కింద ఏ మెడిసినల్ ప్లాంట్ కల్టివేట్ చేస్తారంటే తులసి కానీ అశ్వగంధ కానీ ఒకవేళ నీమ్ కానీ ఇలాంటివి అనేది కల్టివేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే కోవిడ్ సందర్భంగా ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి వీటిని కల్టివేట్ చేయడం జరుగుతుంది. దీని ఇది ఏంటంటే రీసెంట్ మినిస్టర్ ఆఫ్ ది ఆయుష్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ NMPP. యాంగ్రీటా షెర్పా ద ఫస్ట్ మ్యాన్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ 10 times యాజ్ పాస్డ్ అవే ఈ వాజ్ ద ఫ్రమ్ విచ్ కంట్రీ. ఈయన ఏంటంటే యాంగ్రీటా షెర్పా అనేది నేపాల్కు చెందిన వ్యక్తి. దగ్గర 10 times మౌంట్ ఎవరెస్ట్ని ఈయన ఎక్కడం జరిగింది. ఈయన నేపాల్కు సంబంధించిన వ్యక్తి, మౌంట్ ఎవరెస్ట్ని 10 times, ఇది గిన్నీస్ బుక్ రికార్డ్. ఫస్ట్ టైం 1986లో ఎక్కడం జరిగింది. 1986 నుంచి అయితే 1987 వరకు ఈయన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతూనే ఉన్నాడు. 1986 నుంచి 1997 వరకు. ఎవరంటే రీటా షెర్పా. ఈయన రీటా షెర్పా అనే ఈయనకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, స్నో లియోపర్డ్ అని కూడా అంటుంటారు ఈయన్ని. స్నో లియోపర్డ్ ఈయన ఏ ఆక్సిజన్ సిలిండర్లు ధరించకుండా, స్నో లియోపర్డ్ అనేది ఒక నిక్ నేమ్, ఏ ఆక్సిజన్ సిలిండర్ కూడా ఆయన ధరించకుండా మౌంట్ ఎవరెస్ట్ని 10 times అనేది ఎక్కడం జరిగింది. మౌంట్ ఎవరెస్ట్ 8848 meters, దీని యొక్క హైట్, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్. ఇండియన్ రైల్వే ఎక్స్టెండెడ్ ద MOUs విత్ ద IIT కాన్పూర్ ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ దిట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. రీసెంట్గా ఇండియన్ రైల్వే అనేది ఇంతకుముందు ఆల్రెడీ దీంతో టైఅప్ అని ఉంది IIT కాన్పూర్తో. రీసెంట్గా దాని యొక్క మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్స్టెండెడ్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ IIT కాన్పూర్ ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ ది ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. మోడర్నైజేషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ ఏంటంటే మోడర్నైజేషన్స్ లైక్ ఎలక్ట్రిక్ మోటోవేటివ్స్ దాన్ని అప్గ్రేడ్ చేయడం కానీ, ఎలక్ట్రిక్ మోటోవేటివ్ అండ్ కంట్రోల్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. దేంట్లో రైల్వేల దీని ఏంటంటే దీనిపైన రీసెర్చ్ చేయడం కానీ దీన్ని అప్గ్రేడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఇండియన్ రైల్వే అనేది IIT కాన్పూర్తోని టైప్ కావడం జరిగింది ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని అప్గ్రేడ్ కానీ, కంట్రోల్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడం కానీ అండ్ ట్రాక్ సేఫ్టీ బై యూజింగ్ ద సిగ్నల్ ఉపయోగించి ట్రాక్ని సేఫ్గా మెయింటైన్ చేయడం కానీ, బై యూజింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ట్రాక్ సేఫ్టీ కానీ, ట్రాక్ సంబంధించిన సేఫ్టీ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలా, ట్రాక్ అనేది ఎలా అంటే సిగ్నల్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది దాని మీద ఇండియన్ రైల్వే అనేది IIT కాన్పూర్ నుంచి సజెషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం అంటే యాజ్ పర్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ IIT కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ కాన్పూర్ని మనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది, లెదర్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. దేనంటే కాన్పూర్ని లెదర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటుంటాడు. ఇట్ ఈస్ నోన్ యాజ్ లెదర్ సిటీ ఆఫ్ ఇండియా కాన్పూర్.
మనకు భవ్యపతం బ్యాచ్ అనేది స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. దీని కొరకు అడ్డా 2% .com కి వెళ్ళి, అక్కడ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత దానికి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటుంది. మీరు చూసిన తర్వాత ఇక్కడ ఈ జనరల్ అవేర్నెస్ ఏమేమి కవర్ చేస్తారంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసుకోవడానికి మనకు పర్చేజ్ చేసుకోవడానికి వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కూపన్ కోడ్ అవుతుంది, క్యాపిటల్ Y217 కూడా ఇస్తే డిస్కౌంట్ రూపంలో మీకు 515 రూపీస్కి రావడం జరుగుతుంది. 1199ది 515 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇది భవ్యపతం స్పెషల్ బ్యాచ్ ఫర్ ద జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్. వన్ ఆఫ్ ది ఫస్ట్ మెడిసినల్ డివైస్ పార్క్ టు బీ సెటప్ ఇన్ ద తిరువనంతపురం కేరళ. మెడిసినల్ డివైస్ పార్క్ మెడిసిన్కి సంబంధించిన ఏంటంటే అత్యవసర మెడిసిన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అండ్ డివైస్ కానీ తయారేయడానికి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద 4 స్టేట్స్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒకటి ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ 4 స్టేట్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది స్టేట్ ఏంది వన్ ఆఫ్ ది ఫస్ట్ మెడికల్ డివైస్ పార్క్ ఎక్కడ సెటప్ చేస్తున్నారంటే తిరువనంతపురం కేరళ ఫస్ట్ మెడికల్ డివైస్ పార్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకంతో 4 స్టేట్లలో స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఫస్ట్. ఇప్పుడు కేరళ అనేది స్టార్ట్ చేస్తుంది మెడికల్ డివైస్, మెడికల్కు సంబంధించిన డివైస్ని ప్రొడ్యూస్ చేయడం కానీ రీసెర్చ్ చేయడం కానీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అండ్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంది. దేని ద్వారా అంటే అండర్ ద స్కీమ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే తిరువనంతపురం. ఇక్కడనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా ఉంది. తిరువనంతపురం తుంబ అంటుంటారు. విక్రమ్ సారాభాయ్ మీకు తెలిసిందే ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్. ఎవరంటే విక్రమ్ సారాభాయ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్. ఆయనకు సంబంధించిన రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ విక్రమ్ సారాభాయ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడంటే తిరువనంతపురం తుంబ కేరళ. వెన్ ఈజ్ ద వరల్డ్ రైనో డే? వరల్డ్ రైనో డే మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడిగండి. వరల్డ్ రైనో డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజు వరల్డ్ రైనో డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే సెప్టెంబర్ 2 రోజు అండ్ రోజ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. క్యాన్సర్ పేషెంట్ వెల్ఫేర్ కొరకు వరల్డ్ రోజ్ డే అండ్ కార్ ఫ్రీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరల్డ్ రైనో డే అండ్ సెప్టెంబర్ 21 చూసుకుంటే మనకు వరల్డ్ అల్జీమర్స్ డే అండ్ ఇంకేం చెప్పచ్చు అంటే ఇంటర్నేషనల్ పీస్ డే అండ్ సెప్టెంబర్ 27 చూసుకుంటే మనకు ఇంటర్నేషనల్ టూరిజం డే అండ్ ఆల్సో నేషనల్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 25 ఈజ్ ద నేషనల్ టూరిజం డే. ఇంటర్నేషనల్ టూరిజం డే అయితే సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 28 అయితే వరల్డ్ ర్యాబిస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సెప్టెంబర్ 28. అండ్ సెప్టెంబర్ 19 ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే సెప్టెంబర్ 19 ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. ఇండియా ప్రొవైడెడ్ ద 1.54 బిలియన్ నేపాలి రూపీస్ ఎన్ఆర్ అంటే నేపాల్ రూపీస్ యాజ్ ద పోస్ట్ ఎర్త్క్వేక్ రీకన్స్ట్రక్షన్స్ అసిస్టెన్స్ ఇన్ ద నేపాల్. మనకు నేపాల్లో ఇండియా రీసెంట్గా 1.54 బిలియన్స్ అంటే 1.54 బిలియన్స్ అంటే నేపాలి రూపీలు అంటే 96 క్రోర్స్ అవుతుంది. 96 క్రోర్స్ 1.54 బిలియన్స్ నేపాల్ రూపీ అంటే నేపాలి రూపీలో 96 క్రోర్స్ అవుతుంది. మనకు తెలిసింది ఓకేనా, 1 ఇండియన్ రూపీ ఈక్వల్ టు 0.60 నేపాలి రూపీ. ఓకేనా, వాళ్ళు ఏంటంటే సారీ 0.6 రూపీస్కి 1 ఇండియన్ రూపీ పే చేయాలి. మామూలుగా నేపాలి రూపీతో పోల్చుకుంటే ఇండియన్ రూపీతో పోల్చుకుంటే నేపాల్ యొక్క కరెన్సీ తక్కువ ఉంటుంది. మనకు మామూలుగా 0.6 మనకు ఒక నేపాలి రూపీ మనకు ఇండియాలో వాళ్ళు పే చేయాలంటే 1 నేపాలి రూపీ అనేది నేపాలి అనేది చాలా తక్కువ ఉంటుంది. 0.6 ఏమంటే మన ఒక 1 రూపీ అక్కడ నేపాల్ ఏంటంటే 0.6 అనేది దాని వాల్యూ. మరి డాలర్తో మన నేపాల్ రూపీ అనేది చాలా తక్కువ ఉంటుంది, వాల్యూ తక్కువ ఉంటుంది నేపాలిలో. 1.54 బిలియన్స్ 96 క్రోర్స్ నేపాల్ కరెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 2015లో నేపాల్లో ఎర్త్ కేక్ వచ్చింది. అప్పుడు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానే అసిరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ అసిరెన్స్ కింద పోస్ట్ ఎర్త్ కేక్ ఇంతకుముందు వచ్చింది 2015లో.
అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మైత్రి అనే ఒక ఇండియా మైత్రి అనే ఒక ఆపరేషన్ కూడా కండక్ట్ చేసింది. ఎవరంటే నేపాల్ ఎర్త్ కేకులు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించడానికి 2015లో మైత్రి ఆర్మీ ఆపరేషన్ కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా కండక్ట్ చేసింది. దాని కింద ఇండియన్ గవర్నమెంట్ అనేది $1.54 బిలియన్ అనేది అసిస్టెన్స్ ఇస్తామని అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. దాని కిందనే రీసెంట్గా ఈ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చెక్ రూపంలో ఇండియన్ గవర్నమెంట్ నేపాల్కు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ స్కూల్ నిర్మించడం కానీ హౌసెస్ నిర్మించడం కానీ చేయడం జరుగుతుంది ఈ ఫండ్తోని. ఎక్కడంటే నేపాల్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ కిచెన్స్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్. కిచెన్స్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్ ఆథర్ ఎవరని అడిగింది ఇక్కడ మనకి ఎవరంటే వికాస్ ఖన్నా. ఈయన ఒక చెప్పు వికాస్ ఖన్నా. COVID-19 సందర్భంగా ఒక ఫుడ్నే ఫీడ్ చేయడం జరిగింది. ఈయన వికాస్ ఖన్నా ఈజ్ ఆథర్ ఆఫ్ ది కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇండియా ర్యాంక్డ్ ద 89th ఎమాంగ్ ద 181 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ రిస్క్ రిపోర్ట్. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 89th ర్యాంక్ వచ్చింది. దేంట్లో అంటే అవుట్ ఆఫ్ 181 కంట్రీస్లో. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ అంటే దేని ప్రకారం అంటే వరల్డ్ రిస్క్ రిపోర్ట్ అంటే ఏదైనా కంట్రీ ఎర్త్ క్వేక్ అనేది ప్రాబ్లం ఎర్త్ క్వేక్ రావడం కానీ లేకపోతే డిజాస్టర్స్ న్యాచురల్ డిజాస్టర్ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఫ్లడ్స్ కానీ లేకుంటే సీ లెవెల్ అనేది సముద్ర మట్టం పెరగడం కానీ ఇవన్నీ ఏంటంటే రిస్క్. ఒక కంట్రీకి ఎలాంటి రిస్క్ ఉన్నాయంటే వరల్డ్ రిస్క్ రిపోర్ట్ దేని ప్రకారం బేస్ చేసుకొని ఇస్తారంటే పారామీటర్స్. ఆ కంట్రీస్లో ఎర్త్ కేక్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, డిజాస్టర్స్ రావడానికి ఎంత ప్రకృతి వైపరీత్యాలు కానీ ఫ్లడ్స్ కానీ లేకపోతే సీ లెవెల్ సముద్ర మట్టం పెరగడానికి ఛాన్సెస్ ఎందున్నాయి అనేది ఆ రిస్క్ మీద రీసెంట్గా రిస్క్ రిపోర్ట్ అనేది వరల్డ్ రిస్క్ రిపోర్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో ఇండియా ఎంత ర్యాంక్ ఉందంటే 89th. అంటే చాలా రిస్క్ ఎక్కువనే ఉన్నట్టు ఇండియాకి. ఎర్త్క్వేక్ కానీ డిజాస్టర్స్ కానీ ఫ్లడ్స్ కానీ సీ లెవెల్ కానీ. తక్కువ రిస్క్ ఉన్నది ఏంటంటే 189th ర్యాంక్ ఏంటంటే ఖతార్. అంటే 189th ర్యాంక్ వచ్చిందంటే దీనికి రిస్క్ తక్కువ ఉన్నట్టు. ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే 1/5. ఫస్ట్ ర్యాంకు దేనికి వచ్చిందంటే 1/5కు రావడం జరిగింది. అంటే 1/5కు వచ్చిందంటే దీంట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా, ఫస్ట్ ర్యాంక్ అనేది 1/5 కాకపోతే దీనికి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు. ఫస్ట్ ర్యాంక్ ఇస్ 1/5 అండ్ సెకండ్ ర్యాంక్ అయితే టోంగా. సెకండ్ ర్యాంక్ అనేది టోంగా కంట్రీ. ఓకేనా, ఫస్ట్ అయితే 1/8 బట్ ఇండియా ర్యాంక్ అయితే 89th. అంటే 1/5ల రిస్క్ అనేది ఎక్కువ ఉంది. ఎర్త్క్వేక్ కానీ డిజాస్టర్స్ కానీ ఫ్లడ్స్ కానీ సీ లెవెల్ సముద్ర మట్టం పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫస్ట్ ర్యాంక్. ఖతార్లో అయితే దాని ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. ఎర్త్క్వేక్ రావడం కానీ డిజాస్టర్స్ రావడం కానీ ఫ్లడ్స్ రావడం కానీ సీ లెవెల్ పెరగడం కానీ అక్కడ రిస్క్ అనేది ఖతార్లో చాలా తక్కువ ఉన్నది. అంటే మనము రిస్క్ లేకుండా ఉండాలంటే ఇండైరెక్ట్గా ఖతార్కి వెళ్ళిపోవాలన్నట్టు. జస్ట్ మామూలుగా చెప్తున్నా, రైట్. ఇండియా ర్యాంక్ ఏంటంటే 89th. రిస్క్ ఎక్కువ ఉన్నది ఏంటంటే 1/5 ఫస్ట్ ర్యాంక్ రిస్క్. ఖతార్ 181 ర్యాంక్ బట్ ఇండియా ర్యాంక్ ఇస్ 89. ఏ పారామీటర్స్ అంటే ఎర్త్క్వేక్, న్యాచురల్ డిజాస్టర్స్, ఫ్లడ్స్ కానీ సముద్ర మట్టం పెరగడం కానీ సీ లెవెల్. వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ది ఆశలత వ్యాబ్ గ్యాంకనర్ హూ వాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ? మహారాష్ట్రకు సంబంధించిన ఆశలత, ఈమె యాక్ట్రెస్, దగ్గర 100 చిత్రాలలో నటించడం జరిగింది. దాదాపు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసింది ఈమె. మరాఠీ ఇండస్ట్రీస్లో ఈమె ఒక ఫేమస్ యాక్ట్రెస్. దగ్గర 100 చిత్రాల్లో నటించడం జరిగింది ఆశలత. సి బిలాంగ్స్ టు మరాఠీ యాక్ట్రెస్. ఈఏఎం జయశంకర్ అంటే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్, ఈఏఎం అంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ పార్టిసిపేట్ ఇన్ యాన్యువల్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆఫ్ ది సార్క్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రీసెంట్గా సార్క్ కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్ నేపాల్ ఆధ్వర్యంలో వర్చువల్ రూపంలో జరిగింది. ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసిందంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో కోవిడ్కి సంబంధించిన విషయాలు చర్చించడం జరిగింది. కోవిడ్ని ఎలా కంట్రోల్ చేయాలా అండ్ కోవిడ్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేది ఈ సార్క్ మీటింగ్ మినిస్ట్రీలో డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా నుంచి ఎవరు పాటు చేసిందంటే జయశంకర్. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే నేపాల్ ఆధ్వర్యంలో జరిగింది. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ది రీజనల్ కోఆపరేషన్ అంటుంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడంటే కఠ్మాండు. నేపాల్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ది రీజనల్ కోఆపరేషన్స్, దాని యొక్క అబ్రివేషన్స్. దీంట్లో 8 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి. 8 మెంబర్షిప్ కంట్రీస్ ఉండడం జరుగుతుంది దేంట్లో అంటే సార్క్. ద ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ UTDB అండ్ డాష్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ప్రమోట్ ద అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ తెహ్రీ లేక్ ఇన్ ద స్టేట్.
రీసెంట్గా ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ అనేది దేంతో టైప్ కావడం జరిగింది అని అడిగింది. దేంతో అంటే ఐటీబీపీ, ఇండియన్ టిబెట్ బార్డర్, ఇండియన్ టిబెటన్ ఇండియా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని అంటుంటారు. బార్డర్ పోలీస్ ఇది మనకు 1962లో స్టార్ట్ అయింది. 1962 ఇండియా చైనాకు వార్ జరిగిన తర్వాత బార్డర్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది స్టార్ట్ చేసింది. రీసెంట్గా సమ్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్, దేంతోనేనంటే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్, దీని ప్రకారం ఐటీబీపీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ తెహ్రీ లేక్ అని ఉన్నది. తెహ్రీ లేక్లో కొన్ని స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని క్రీడలు ఇక్కడ ఆడడం జరుగుతుంది. లైక్ సెయిలింగ్ కానీ అండ్ రోయింగ్, పడవ పందాలు కానీ, రోయింగ్ అండ్ సెయిలింగ్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని నీటిపై ఆడే ఆటల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏదంటే ఐటీబీపీ ఇది దగ్గర 20 ఇయర్స్ లీజుకు తీసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి ఈ తెహ్రీ లేక్ని 20 ఇయర్స్కు లీజుకు తీసుకొని ఐటీబీపీ ఇక్కడ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్కి సంబంధించిన నీటిపై ఆడే స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్. ఆర్బీఐ రిలీజ్ ద టెక్నాలజీ విజన్ ఫర్ ద సైబర్ సెక్యూరిటీ ఫర్ ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 2020-2023. రీసెంట్గా ఆర్బీఐ ఏంటంటే టెక్నాలజీ విజన్ అనేది ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నా ప్రొవైడ్ చేయాలా అనే దాని మీద ఒక టెక్నాలజీ విజన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రీసెంట్ ఇంతకుముందు ఆర్బీఐ రెగ్యులేట్ చేయకపోవు, బట్ రీసెంట్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ను కూడా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి సైబర్ అటాక్ కాకుండా, ఒక సైబర్ అటాక్ కాకుండా, ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ కాకుండా, సైబర్ దాడులు ఎక్కువ కాకుండా ఒక టెక్నాలజీ విజన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్ ఎలాంటి ప్రికాషన్స్ వాడుతున్నాయో సైబర్ సెక్యూరిటీ కొరకు, దాని కొరకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఒక టెక్నాలజీ విజన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్ నౌ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈస్ అండర్ ద రెగ్యులేటెడ్, ఎవరు రెగ్యులేటర్ కిందకి రావడం జరిగిందంటే ఆర్బీఐ రెగ్యులేటర్ కిందికి రావడం జరిగింది. ఏ న్యూ బుక్ టైటిల్ వాయిసెస్ ఆఫ్ ది డిసెన్స్ ఈజ్ ఆథర్డ్ బై, ఎవరు రచించాలని అడిగిండు. వాయిసెస్ ఆఫ్ డిసెన్స్ అనేది రొమీలా థాపర్ ఈజ్ రీసెంట్గా బుక్ రాయడం జరిగింది. ఎవరంటే రొమీలా థాపర్. అండ్ ఆజాదీ, రీసెంట్గా ఒక బుక్ అనేది అరుంధతి రాయ్ ఆజాదీ అనే బుక్ కూడా రాయడం జరిగింది. లైక్ ఫిక్షన్ కానీ అండ్ ఫ్యాసిజం అండ్ ఫ్రీడమ్ అనే బుక్, ఆజాదీ ఫ్రీడమ్ ప్యాసిజం అండ్ ఫ్రిక్షన్ అనే బుక్ రీసెంట్గా అరుంధతి రాయడం జరిగింది. సల్మాన్ రషీద్ సటానికా వర్సెస్ అనే బుక్ ఎవరు రాసిందంటే గోల్డెన్ హౌస్ అనే బుక్ కూడా ఎవరు రాసిందంటే సల్మాన్ రషీద్. అండ్ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్ కూడా ఎవరు రాసిందంటే సల్మాన్ రషీద్. రస్కిన్ బాండ్, రీసెంట్గా ఒక రస్కిన్ బాండ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే బుక్ రాయడం జరిగింది. బ్లూ అంబ్రెల్లా, ఢిల్లీ ఈజ్ నాట్ సోఫార్ అండ్ రూఫ్ ఆన్ ద రూమ్ కొన్ని బుక్స్ రాయడం జరిగింది అంతకుముందు. రస్కిన్ బాండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్ ఏంటంటే సాంగ్ ఆఫ్ ఇండియా అనే బుక్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. రస్కిన్ బాండ్ ది ఇండియన్ ఆథర్. వన్ అరేంజ్ మర్డర్ అనేది చేతన్ భగత్ రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్ వన్ అరేంజ్ మర్డర్ అనేది రీసెంట్గా చేతన్ భగత్ రాసిన బుక్ అరేంజ్ మర్డర్. ఇవి రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన బుక్స్. అరుంధతి రాయ్ ద ఆజాదీ, ఫ్రీడమ్, ఫ్యాసిజం అండ్ ఫ్రిక్షన్ అండ్ రస్కిన్ బాండ్ సాంగ్ ఆఫ్ ఇండియా, చేతన్ భగత్ వన్ అరేంజ్ మర్డర్. యాక్టర్ అమీర్ ఖాన్ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది సియాట్. రీసెంట్గా అమీర్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది సియాట్. ఇది టైర్ కంపెనీ, ఒక ఫేమస్ టైర్ కంపెనీ. చాలా రోజుల నుంచి క్రికెటర్స్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చాలామందిని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకుంది. రీసెంట్గా యాక్టర్ అమీర్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం జరిగింది. దేన్ని ప్రమోట్ చేయడానికి? టైర్స్. ఇది టైర్కు సంబంధించిన కంపెనీ సియాట్ అనేది. శివంగి సింగ్ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ టు ఫ్లై రఫేల్. రఫేల్ని ఫ్లైట్ చేయడానికి రీసెంట్గా ఉమెన్ ఫైటర్ ఎవరంటే శివంగి సింగ్. ఈమె వారణాసి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఎయిర్ ఫైటర్. దాదాపు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్లో ఓన్లీ 12 మాత్రమే పైలట్స్ ఉన్నారు.
ఏంటంటే 10 ఉమెన్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నారు. దేనికి మెయిన్గా ఉమెన్ ఫ్లైట్ ఉమెన్ పైలట్స్ 10 మాత్రమే ఉన్నారు. అందుకని రీసెంట్గా 5 రఫెల్స్ రీసెంట్గా 5 మనము ఫ్రాన్స్ కంపెనీ నుంచి 5 రఫెల్స్ విమానాలని మనం తీసుకొని రావడం జరిగింది. ఫైట్ ఫైటర్స్ని అవి రీసెంట్గా అంబాలా స్టేషన్లో లాంచ్ కావడం జరిగింది. ఆ 5 రఫెల్స్లో ఒక రఫెల్ ఫైట్ ఫైటర్ని ఎవరు రీసెంట్గా దీన్ని రన్ చేస్తుంటారంటే శివంగి సింగ్, బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ది ఫ్లై రఫెల్. రఫెల్ని ఫ్లై చేయడానికి ఉమెన్ ఫస్ట్ ఉమెన్ ఎవరంటే శివంగి సింగ్. సి బిలాంగ్స్ టు వారణాసి ఉత్తర్ ప్రదేశ్. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ అపాయింటెడ్ యువరాజ్ సింగ్ యాజ్ ఇట్స్ ద బ్రాండ్ అంబాసిడర్. ఆకాష్ ఇన్స్టిట్యూట్ అనేది రీసెంట్గా యువరాజ్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సర్వీస్ లిమిటెడ్ అపాయింట్ అయ్యి యువరాజ్ సింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మీకు తెలిసిందే ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క ఎండిసి ఎవరంటే ఆకాష్ చౌదరి. న్యూఢిల్లీలో ఉంటుంది. మెయిన్గా ఐఐటి కానీ జేఈ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కు ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే యువరాజ్ సింగ్. మనకు భవ్యపతం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్పెషల్ బ్యాచ్ ఫర్ ద జనరల్ అవేర్నెస్. దీని కొరకు adda247.com వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ జనరల్ అవేర్నెస్ అని సర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో మనము బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. దీన్ని పర్చేజ్ చేసుకోవడానికి పర్చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కూడా అవుతుంది. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1199 515 రావడం జరుగుతుంది. adda247 యాప్లో బుక్ చేస్తే కూడా అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంటుంది. ఈ స్పెషల్ బ్యాచ్ భవ్యపథం అనేది దేని కొరకంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టడీ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది భవ్యపథానికి సంబంధించింది. October 5th రోజు స్టార్ట్ అవుతుంటుంది. ఫస్ట్ రోజు బ్యాంకింగ్ ఇన్ పార్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇలా ప్రతి చాప్టర్ అనేది ప్రతిరోజు ఏ చాప్టర్ డిస్కస్ చేద్దాం అనేది ఇక్కడ స్టడీ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది October 30 వరకు రన్ కావడం జరుగుతుంది. డైలీ టూ అవర్స్ 6 PM to 8 PM ఇది క్లాసెస్ జరగడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. adda247 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అడిషనల్గా డిస్కౌంట్ క్యాపిటల్ Y217 కోడ్ని ఉపయోగించండి ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నా. థ్యాంక్ యూ.